ఈ విశ్వంలో 95% మంది రిస్క్ తీసుకోవటం అంటే వెనకడుగు వేస్తారు. కానీ అతడు మాత్రం పుట్టినప్పుడు నుండి ఈ రోజు వరకు రిస్క్ తీసుకుంటూనే ఉన్నాడు. అసలు అతను ఐరన్ మ్యాన్ అని ఎందుకు అంటారు? ఐరన్ మ్యాన్ అనే పాత్ర ఈయన నుండే పుట్టిందా? ఆయనే ఎలాన్ మస్క్. ఆయన గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ 1971 జూన్ 28న సౌత్ ఆఫ్రికాలో జన్మించాడు. ఎలాన్ మస్క్ చిన్నప్పటి నుండి పుస్తకాల పురుగు. బయట వారితో ఎలా ఉండాలో అంతగా తెలియదు. దీంతో తోటి విద్యార్థులు వేధింపులకు తొలి లక్ష్యంగా మారేవాడు. ఒక్కసారి తోటి విద్యార్థులు అతన్ని మెట్ల మీద నుంచి తోసేసి తీవ్రంగా కొట్టారు. దీంతో ఎలాన్ మస్క్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాడు. ఆ గాయాల కారణంగా ఇప్పటికీ ఊపిరి సరిగ్గా పీల్చుకోలేడు. 1980లో ఎలాన్ మస్క్ తల్లిదండ్రులు విడిపోయారు. అయితే ఎలాన్ మస్క్ మాత్రం తండ్రి వద్దనే ఉన్నాడు. కానీ తర్వాత కాలంలో అది సరైన నిర్ణయం కాదని అతనే స్వయంగా తెలిపాడు. ఎలాన్ మస్క్ 12 ఏళ్ల వయసులో బ్లాస్టర్ అనే వీడియో గేమ్ను తయారు చేశాడు. ఆ గేమ్ను $500కు అమ్మేశాడు. ఆ తర్వాత 17 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికా సైన్యంలో పనిచేయడం ఇష్టం లేక కెనడా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టాడు. క్వీన్ యూనివర్సిటీలో 2 ఏళ్ల పాటు చదువుకొని అమెరికా వెళ్ళాడు. అక్కడ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో పట్టా పొందాడు. 24 ఏళ్ల వయసులో ఎలాన్ మస్క్ PhD చేరాడు. కానీ ఆయన వయసు మొత్తం వ్యాపారంపైనే ఉండేది. దీంతో PhDలో చేరిన 2 రోజుకే అక్కడి నుండి బయటకు వచ్చేశాడు ఎలాన్ మస్క్. 1995లో తన సోదరుడు కింబెల్తో కలిసి జిప్టూను ప్రారంభించాడు. దీనికి పెట్టుబడి $28,000. ఇదొక వెబ్ సాఫ్ట్వేర్ కంపెనీ. న్యూస్ పేపర్లు ఆన్లైన్ సిటీ గైడ్లైన్ను అభివృద్ధి చేసుకోవడానికి సాయం చేస్తుంది. దీనికి ఎలాన్ మస్క్ CEO అవుదామనుకున్నాడు. కానీ పెట్టుబడిదారులు అంగీకరించకపోవడంతో ఆశలు నెరవేరలేదు. ఆ తర్వాత ఈ కంపెనీని $307 మిలియన్లకు అమ్మేశారు. అందులో ఎలాన్ మస్క్కు $22 మిలియన్ వాటా వచ్చింది. అయితే వ్యాపారిగా అక్కడితో ఆగలేదు. $10 బిలియన్లతో X.com అనే ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీస్ కంపెనీని ప్రారంభించాడు. అంతగా లాభం లేని X.com కంపెనీని PayPal అనే కంపెనీకి అమ్మేశాడు. ఆ తర్వాత PayPal కంపెనీకి CEOగా పనిచేశాడు ఎలాన్ మస్క్. ఆ తర్వాత PayPal eBay కొనుగోలు చేసింది. అప్పటికే PayPal అత్యధిక వాటాదారి అయిన ఎలాన్ మస్క్కు $165 మిలియన్లు అందాయి. PayPal విక్రయానికి 1 ఏడాది ముందు 2001లో ఎలాన్ మస్క్ ఓ కీలక ప్రాజెక్టుకు ప్రాణం పోశాడు. అంగారకుడి మానవ జీవనాన్ని సుసాధ్యం చేయడానికి అవసరమైన గ్రీన్ హౌస్ నిర్మాణానికి ఉద్దేశించి ప్రాజెక్ట్ అది. మార్స్ పైకి వెళ్ళాలంటే రాకెట్లు అవసరం. దీంతో రష్యాలో రాకెట్లు కొనుగోలు చేద్దామని భావించాడు. అందుకు ఎలాన్ మస్క్ వెళ్ళాడు. కానీ అక్కడ ఎలాన్ మస్క్కు తీవ్ర అవమానం ఎదురైంది. ఒక రాకెట్ను $8 మిలియన్లకు విక్రయిస్తామని రష్యా ఆయుధ వ్యాపారులు తెలిపారు. అది ఎక్కువ మొత్తం అని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డాడు. కొనటానికి డబ్బులు లేవా అనే వెటకారుపు మాటలు వినిపించడంతో మా సొంతగా తయారు చేసుకుంటాం అనే సమాధానం ఇచ్చి ఆ మీటింగ్ నుంచి బయటకు వచ్చేశాడు ఎలాన్ మస్క్. నేరుగా అమెరికా విమానం ఎక్కేశాడు. అయితే ఆయన మనసులో ఒకే ఆలోచన, ఎలాగైనా అంగారకుడిని చేరుకోవాలి. రాకెట్లను అత్యంత చౌకగా తయారు చేస్తే తప్ప ఇది సాధ్యం కాదని అర్థం చేసుకున్నాడు. రాకెట్ ముడి పదార్థాలకు అయ్యే ఖర్చును లెక్కలు వేసుకుని ఎలాన్ మస్క్ ఓ విషయం అర్థమయ్యింది. మార్కెట్లో ఉన్న రాకెట్ తయారీ అత్యంత చౌక అయిన విషయం. మార్కెట్లో ధరలో 3% ధరకే రాకెట్ను తయారు చేయవచ్చు అని భావించాడు. దీంతో తన సొంత డబ్బు $100 మిలియన్లను పెట్టుబడి పెట్టి 2002 మే నెలలో SpaceX ప్రారంభించాడు ఎలాన్ మస్క్. దీనికి నాసా ఆర్థిక సాయం అందజేసింది. చాలామంది ఎలాన్ మస్క్ను వెక్కిరించాడు. కానీ ఎలాన్ మస్క్ అవి ఏవి పట్టించుకోలేదు. 2006లో SpaceX తొలి రాకెట్ను ప్రయోగించింది. ప్రయోగించిన 33 సెకండ్లలో అది పేరిపోయింది. 2007-2008లో చేసిన ప్రయోగాలు కూడా విఫలం కావడంతో ఎలాన్ మస్క్ ఆందోళనకు లోనయ్యాడు. వారి వద్ద ఇంకా ఒక్క ప్రయోగానికే డబ్బు ఉంది. ఈ ప్రయోగం అతని జీవితాన్ని మార్చేసింది. 2008 సెప్టెంబర్లో ప్రయోగించిన ఈ రాకెట్ విజయవంతంగా భూకక్షలోకి చేరింది. దీంతో అదే ఏడాది నాసా $1.6 బిలియన్ల భారీ కాంట్రాక్ట్ను SpaceX అందజేసింది.
దీంతో ఎలాన్ మస్క్ను వెక్కిరించిన వారందరూ నోర్లు మూతపడ్డాయి. ఆ తర్వాత ప్రైవేట్ రంగంలో అతిపెద్ద రాకెట్ ఇంజన్ల తయారీ సంస్థగా స్పేసెక్స్ అవతరించింది. ఎలాన్ మస్క్ జీవితంలో మరో అతిపెద్ద కంపెనీ టెస్లా కార్ల సంస్థ. ఈ కంపెనీ విద్యుత్ కార్లను అభివృద్ధి చేస్తుంది. ఈ కంపెనీలో తొలి కార్ రోడ్ స్టార్. అత్యంత వేగంగా దూసుకుపోయే ఈ కార్ చాలా ఖరీదు. 2008లో కంపెనీను ఆర్థిక ఒడగొట్లకు ఎదుర్కొంది. ఎంతగా అంటే కంపెనీ మూతపడే స్థితికి వచ్చింది. దీంతో తనకున్న మొత్తం ఆస్తిని టెస్లాలో పెట్టుబడిగా పెట్టాడు ఎలాన్ మస్క్. ఆ తర్వాత రోడ్ స్టార్ అనే కారుని మార్కెట్లోకి విడుదల చేశాడు. ఆ తర్వాత టెస్లా కంపెనీ వెనుదిరిగి చూసుకోలేదు. ఇదొక భారీ విజయం. త్వరలోనే డ్రైవర్ లేకుండా కారును నడిచే టెక్నాలజీని తీసుకొస్తామని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవలే ప్రకటించాడు. దీని తర్వాత హైపర్లూప్ అనే సంస్థను స్థాపించాడు ఎలాన్ మస్క్. హైపర్లూప్ అనున్నది అభివృద్ధి చెందుతున్న ఓ నూతన రవాణా వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా భవిష్యత్తులో రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు సంభవించుచున్నాయి. ప్రముఖ శాస్త్రవేత్త టెస్లా సంస్థ అధ్యక్షుడు ఎలాన్ మస్క్ ఈ వ్యవస్థకు సూత్రధారి. ఈ వ్యవస్థను ఉపయోగించిన గంటకు కనీసం 600 మైళ్ళు వేగంతో దూసుకు వెళ్ళవచ్చు. అంటే హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళాలంటే అరగంటలోనే వెళ్ళవచ్చు. అంతేకాదు కన్యాకుమారి నుండి ఢిల్లీకి గంట కంటే కొంచెం ఎక్కువ సమయంలో చేరుకోవచ్చు. ఇవే కాక ది సోలార్ సిటీ, ఓపెన్ ఏఐ, ది బోరింగ్ కంపెనీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఎలాన్ మస్క్ ఆలోచనల నుంచి పుట్టినవే. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పుండే కింద మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ని పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను.